हेलो फ्रेंड्स, ना पेर डॉक्टर रेवती. నేను కార్నియా క్యాటరాక్ట్ రిఫ్రాక్టివ్ డిపార్ట్మెంట్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డ్రై ఐ. డ్రై ఐ అంటే అందరికీ అర్థమయ్యేది కళ్ళు పొడిబారిపోతున్నాయి అని అంటూ. దీనికి వివిధ రకాలుగా ప్రజెంట్ అవుతుంది. దీనిలో ముఖ్యంగా కళ్ళు రెడ్గా అవడం, కళ్ళు అలసిపోవడం, కంట్లోంచి నీరు కారడం, కళ్ళు పొడిబారిపోయినట్టు అనిపించడం, ఇవన్నీ ఉంటాయి. కంట్లో నుంచి నీరు కారడం కూడా డ్రై ఐ సింప్టమ్ అన్నమాట. ఇప్పుడు నీరు కారుతనే కదా డ్రై ఐ అని ఎలా అంటాం అనుకోవచ్చు, కానీ అది మన బాడీ నీరు తయారవ్వకపోయినా నీరు తయారు చేయడానికి ట్రై చేసి ఎక్కువ నీరు కారడం జరుగుతుంది. దీనిలో రెండు రకాల క్లాసిఫికేషన్ ఉంది. ఒకటి నీరు తయారవ్వకపోవడం కంట్లో, ఇంకొకటి నీరు త్వరగా ఆరిపోవడం. తయారవ్వకపోవడానికి ఇది చాలా తక్కువ సమస్యలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా మనం చూసేది నీరు త్వరగా ఆవిరైపోవడం అన్నమాట. తయారవ్వకపోవడానికి కారణాలు కొంచెం రేర్ డిజీజెస్, ఆటోఇమ్యూన్ డిజీజెస్ లాంటివి ఉంటాయి. అది షోగ్రన్స్ డిజీజ్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్లో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఇలా చూస్తూ ఉంటాం. తయారైన నీరు త్వరగా ఇవాపరేట్ అవ్వడం మనం రెగ్యులర్గా చూస్తామన్నమాట. యూజువల్లీ మనం ఇప్పుడు అందరికీ స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉంది, అంటే కంప్యూటర్స్ని, మొబైల్స్ని, టీవీ ఎక్కువ వాడతాం. దీనివల్ల త్వరగా కళ్ళు పొడి బారిపోయి మనం తక్కువ రెప్ప కొట్టడం వల్ల కూడా నీరు త్వరగా ఆరిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఎయిర్ కండిషన్ స్పేసెస్లో ఎక్కువ మనం ఉంటాము, ఏసీలు ఎదురుగా, బ్లోవర్స్ ఎదురుగా ఉండడం వల్ల నీరు త్వరగా ఆరిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు స్క్రీన్ చూసినా కొంచెం మధ్య మధ్యలో రెప్ప కొట్టడం గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఇంకా ఆరిపోవడానికి ఒక్కొక్కసారి మన రెప్పల చుట్టూ కొన్ని గ్రంథులు ఉంటాయి, ఆయిల్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి మన కంట్లోకి. సో ఈ ఆయిల్ లేయర్ నీరుని ఆరిపోనివ్వకుండా చేస్తాయి. మనం రెప్ప తక్కువగా కొట్టడం వల్ల ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది లోపలికి ఆయిల్ సెక్రీషన్ తగ్గిస్తుంది. సో ఆయిల్ సెక్రీట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ ఇవాపరేషన్ పెరిగిపోతుంది. సో ఈ రెప్పలు ఆరిపడం ఒక ప్రాముఖ్యత అది. సో ఈ గ్లాండ్ డిజీజెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి, రెప్పలు హెల్దీగా లేకపోవడం, అన్హైజినిక్గా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. డ్రై ఐస్కి ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. యూజువలీ మనము ఏజ్ ఎక్కువైన 50 ఇయర్స్ పైబడిన వాళ్ళలో డ్రైనెస్ ఉంటుంది కామన్గా చూస్తాము. ఇంకొకటి చిన్నపిల్లల్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ లోపం ఉన్న ఈ డ్రైనెస్ అనేది వస్తుంది. కొంతమందికి డ్రైనెస్ ఉంది అని ఓవర్ డయాగ్నోస్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళే చుక్కల మందు కొనుక్కొని కంట్లో వేసుకుంటూ ఉంటారు. వీటిల్లో ఒక్కొక్కసారి ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. ఇది మళ్ళీ ప్రాబ్లం తగ్గించకపోగా ఒక్కొక్కసారి పెంచే అవకాశం ఉంది. సో మీకు ఇబ్బందులు ఉన్న మొదట్లోనే డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకొని దాని ప్రకారం చుక్కల మందు వాడండి. యూజువల్లీ ఎక్కువ నార్మల్గా తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, నేను చెప్పినట్టు రెప్ప ఎక్కువసార్లు కొట్టడము, ఏసీ ఫ్యాన్స్ ముందు అదే పనిగా కూర్చోకుండా కొంచెం పక్కకు తిరిగి కూర్చోవడం మంచిది. ఇంకా వేరే పద్ధతులు ఏంటి అంటే, ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నప్పుడు మధ్యలో ఆగి వేరే బయట వైపు చూడడం కానీ, లేదు వేరైనా రాసుకోవడం కానీ చేస్తూ ఉండి బ్రేక్ ఇవ్వాలన్నమాట. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి బ్రేక్ ఇస్తే దానితోడు మన డ్రైనెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సింప్టమ్స్ అప్పటికీ రిలీవ్ కాకపోతే డాక్టర్ సూచన ప్రకారం డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది.